యువతంతా చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో వర్మ యూత్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న మెగా వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. సుమారు 46 జట్లు పాల్గొన్న ఈ మెగా వాలీబాల్ టోర్నమెంట్ లో ఫైనల్స్ కి యూ కొత్తపల్లి మండలం కోనపాపేట గ్రామానికి చెందిన జట్టు, పిఠాపురం పట్నం కత్తులగూడెంకి చెందిన జట్టు ఫైనల్స్ కు చేరుకున్నాయి. కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో కోనపాప పేట జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కొండేపూడి ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన సతీమణి లక్ష్మీదేవి, గిరీష్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మ యూత్ సభ్యుడు నూతాటి ప్రకాష్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిని, గిరీష్ వర్మను ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈరోజు చాలా మంచి ఎనర్జీ ఉంటుంది, గట్టిగా అరుపులు క్రికెట్ స్టేడియం లాగా ఓ అని చెప్పి గట్టిగా వస్తున్నాయి, చాలా ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా నాకు ఈరోజు నచ్చింది ఏంటంటే అందరి దగ్గర చాలా మంచి స్పోర్ట్స్ మెన్షిప్ ఉంది. దానికి అన్ని టీమ్స్ అన్ని విలేజెస్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరూ ఒక 10 సెకండ్లు గట్టిగా టప్పట్లు కొడదాం అందరికి. మ్యాచ్ లో ఈరోజు ఇప్పుడు జరిగిన సెమీఫైనల్స్ ఫైనల్స్ అంతా చాలా ఇంటెన్సిటీగా ఉంది, ప్రతి సెకండ్ 5 సెకండ్లు అన్నట్టు అనిపిస్తుంది అంతా. సో అందరి టీమ్స్ కి ఆల్ ద వెరీ బెస్ట్. మనకి ఇదే స్పోర్ట్స్మెన్షిప్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వర్మ గారు ఇంకా చాలా సపోర్ట్ చేస్తారు అందరికి. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అయితే.